బాబును సమర్థించడం అంటే కొన్ని వర్గాలు ఎప్పుడూ కూడా పేదలుగానే మిగిలిపోవాలని ఎప్పటికీ కూడా కూలీలుగానే మిగిలిపోవాలని పెత్తందారి భావజాలాన్ని సమర్థించినట్టే. ఇక పొత్తుల విషయానికి వస్తే మన ప్రతిపక్షాలన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉన్నాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే. వారు ఎంతమంది వచ్చినా కూడా ఎంతమంది కలిసినా కూడా 2 సున్నాలు కలిస్తే లేదా 4 సున్నాలు కలిస్తే 2 సున్నాలు కలిసినా 4 సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నాయే. ప్రజలకు వాళ్ళు చేసిన మంచి ఒక పెద్ద సున్నా కాబట్టి ఎన్ని సున్నాలు కలిసినా కూడా వచ్చేది ఒక పెద్ద సున్నా మాత్రమే. ఒకరైతే 15 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, ఇవాళకి కూడా ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేడు, ప్రతి గ్రామంలోనూ జెండా మోసేదానికి మనిషి లేడు. ఆయన జీవితం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని భుజానెత్తుకొని మోయడానికే 15 సంవత్సరాలు పట్టింది ఆ పెద్ద మనిషికి. ఆయన చంద్రబాబు నాయుడు చేసిన మోసాలల్లో పార్ట్నర్, చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న దాంట్లో కూడా పార్ట్నర్. కాబట్టి ఇద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలి అన్నది మాత్రమే ఆలోచిస్తారు, కానీ నిజంగా ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచన చేసే మనస్తత్వం వీళ్ళకి ఎవరికీ కాదు, ఎవరికీ లేదు. అందరూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం, పంచుకొని తినుకోవడం.